Hello. Lakshmi, Sunny here. Sir. Busy, yeah? Lady, sir. Meeru call chesaru kabatti ledane cheptanu. Nenu mee cabin ki ravala? దాని గురించి ఏం దిగులేదు కానీ నేను ఇక్కడ ఉండబోవడం లేదు. మరి నేను చేంజ్ చేయాలి. ఆ పక్క క్యాబిన్ లో ఉన్న ఆ ఏడుపు అని చూడాలా? ఎలాగోలా ఈ రోజుకి నా స్వీట్ వాయిస్ విని తృప్తిపడు లక్ష్మి. సరే అయితే ఎందుకు కాల్ చేశారో చెప్పండి. అదే బిల్ కట్టలేదని నా పర్సనల్ ఫోన్ నెంబర్ అవుట్ గోయింగ్ కట్ చేశారు. ఆన్లైన్ లో బిల్ పే చేద్దాం అనుకుంటే ఇక్కడ నెట్ ఏమో స్లోగా ఉంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కస్టమర్ కేర్ కి వెళ్లి బిల్ కట్టేసే. ఎందుకంటే నేను అర్జెంట్ ట్రావెలింగ్ లో ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అది తర్వాత చెప్తాను. వచ్చేటప్పుడు ఒక సర్ప్రైజ్ న్యూస్ తో వస్తాను. అవునా? అయితే ముందు బిల్ కట్టాలన్నమాట. ఎంత అమౌంట్ సార్? ఒక 700 సంథింగ్. క్యాష్ ని కింద రిసెప్షన్ లో ఇచ్చేస్తాను. వచ్చి క్యాష్ ని కలెక్ట్ చేసుకో. సర్ మీ పర్సనల్ నంబర్ నాకు ఇంకా ఇవ్వనే లేదు. ఏంటి ఇంకా ఇవ్వలేదా? ఇంతవరకు ఇవ్వలేదా? ఆల్రెడీ నువ్వే అడిగి తీసుకోవాలి కదా ఆ నంబర్ ని. లచ్చు, దీనికి వాట్సాప్ ఉందా సార్? ఉంటుంది, 24/7. నంబర్ నోట్ చేసుకో. తండ్రిని కాబోతున్న సంతోషంలో నిన్ను విడుదల చేయడానికి నా మనసు సమ్మతించింది. అర్థమైందా లేదా అక్కర్ రిత్తు మీద? ఏంట్రా వీరప్ప, ఎప్పుడు చూసినా కుర్రోడలాగా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావా? అది సరే సరే త్వరగా రా. ఏంటి సార్ ఇందులోనా? ముందు బండి స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళాలి. కమ్ ఆన్. మీ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికే కదా కంపెనీ వాళ్ళు లక్షల లక్షలు ఇచ్చి లగ్జరీ కార్స్ కొనిచ్చింది. మీరేమో ఇలాంటి దాంట్లో వెళ్దాం అంటున్నారు? ఏదేమైనా నీతో ప్రయాణించేటప్పుడు వచ్చే లగ్జరీ ఇంకెక్కడ ఉంటుందా వీరప్ప? ఎండి మనిషి, అయ్యో పొలాలు పెట్టే పాపారావు, స్పాట్ పెట్టేద్దామా? ఏంట్రా లేకపోతే ఏంటి సార్? వదిలి. ఇక్కడ నుంచి మన ఊరికి ఎన్ని గంటల్లో చేరుకోగలం? సాధారణంగా రన్నింగ్ టైం అయితే 8:30 గంటలు, కానీ సార్ వాళ్ళ మేడం గారి అర్జెంట్ పని కాబట్టి ఒక 7:30 గంటల్లో తీసుకెళ్తాను. అక్కడ తనను చూసుకోవడానికి డాక్టర్లు నర్సులు అందరూ ఉన్నారు కాబట్టి నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు. అలాగే సార్. టాటా 207 KA03 MX7879 ఇద్దరున్నారు. Oh.
కారుకి ప్రాబ్లం ఎక్కువగానే ఉంది. ఇలా బాగా పల్లంగా ఉన్న ప్రాంతాలను చూసి భయపడ్డాన్ని ఏమంటారు సార్? వర్టిగో. ఇటువంటి దాన్ని డ్రైవ్ చేస్తుంటే ఎవరికి భయం ఉండదు. కొంచెం రైట్ సైడ్కి వెళ్ళు. కొంచెం వీరు ఏమైందిరా వీరు? ఇటువైపు కదా, కింద పల్లం ఎక్కువగా ఉంది. లాగకండి సార్, నా ఎముకలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉన్నాయి. లాగొద్దు సార్. అమ్మా, Oh.